రైట్ వెల్కమ్ బ్యాక్. పవన్ వారాహి యాత్రకు మొదటి రోజే ఖాకీల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. అనేక ఆంక్షల మధ్య సాగిన యాత్రలో పవన్ పంచ్ డైలాగులతో వైజాగ్ వేడెక్కింది. మరో కీలక పరిణామం ఏంటంటే పవన్ మూడు పిల్లల ఆరోపణలపై స్పందించారు పవన్ మాజీ భార్య సినీ నటి రేణుదేశాయి. ఈ వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అధికార పార్టీని కోరారు. పవన్ డబ్బు మనిషి కాదని, ప్రజలకు మేలు చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఇక విశాఖలో పవన్ వారాహి యాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. మొదటేమో పర్మిషన్ ఇచ్చారు, కానీ కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. రోడ్ షో నిర్వహించొద్దు, అభివాదాలు చేయొద్దు అంటూ నిబంధనలు పెట్టి జగదాంబ సెంటర్లో బహిరంగ సభ జరుపుకోమన్నారు. ఆమెరికే జనసేనాని యాత్ర నిర్వహించారు. జగన్ సర్కార్ పై వారాహి యాత్రలో పవన్ నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల అడ్డాగా ఆంధ్ర యూనివర్సిటీ మారిందన్నారు. కేంద్ర మండతో జగన్ ను ఓ ఆట ఆడిస్తా అని సభదం చేశారు. అంతేకాదు జగన్ ను డెకాయిట్ అంటూ అభివర్ణించారు జనసేనాని. ప్రస్తుతం ఈ అంశంపై ఇవాళ న్యూస్ ఎజెండా కొనసాగుతుంది. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు హనుమంతరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన రాష్ట అధికార ప్రతినిధి, అదేవిధంగా ఉప్పలక్ష్మణ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికి. వెంకటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్. వారాహి యాత్ర మొదటి రెండు విడతలు మనం చూసాం, ఏ విధంగా సక్సెస్ అయిందో, ఎటువంటి పర్మిషన్స్, పవన్ ఎటువంటి కామెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా చూసాం. కామెంట్స్ చేసిన తర్వాత దాంట్లో వాస్తవాలు లేవన్నటువంటి పరిస్థితుల నుంచి అవి వాస్తవాలే అని చెప్పి వెలుగులోకి వచ్చాయి. అటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. అయితే నిన్న వారాహి యాత్రకి సృష్టించిన అడ్డంకులు, పర్మిషన్ లేదనడం, వేరే ప్లేస్ లో పెట్టుకోవాలనడం, ముందు పర్మిషన్స్ గురించి మాట్లాడదాం, తర్వాత నిన్న చేసిన కామెంట్స్ గురించి చర్చిద్దాం. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. అమ్మా నమస్కారం. అమ్మా మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి హనుమంత్ రెడ్డి గారికి, మన లక్ష్మణ్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఐ న్యూస్ వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. చూసామమ్మా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. మరి ప్రజాస్వామ్యం లేనటువంటి రాచరికమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో ఉన్నాము కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన యాత్ర చేస్తే ఆనాటి ప్రభుత్వం ఆయన సకల సౌకర్యాలు, సదుపాయాలు, రక్షణలు కల్పించినటువంటి విషయాన్ని మర్చిపోవటమే కాకుండా ఈ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడు తన యొక్క భావజాలాన్ని తన ప్రజలకు వివరించేటువంటి క్రమంలో వారాహి యాత్ర చేస్తుంటే ఆ వారాహి యాత్రకి జనాన్ని నియంత్రణ చేయటానికి అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో, అక్కసుతో అన్ని నియంత్రణ విధించడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులకు ఖచ్చితంగా విఘాతం కలిగించడంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అణగదొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది అని అంటాకి ఇది ఖచ్చితంగా నిదర్శనం అని తెలియజేయవచ్చు తల్లి. అయితే ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా బంతిని ఎంత ఫోర్స్ తో కిందకు కొడితే అంతే ఫోర్స్ తో పైకి వస్తుంది అనేటువంటి ఏదైతే న్యూటన్ సిద్ధాంతం ఉందో ఆ న్యూటన్ సిద్ధాంతానికి అనుగుణంగా ఎక్కడైతే ఒక విధమైనటువంటి పీడన శక్తి, ఎక్కడైతే ఒక విధమైనటువంటి అణగద్రొక్కాలనేటువంటి ఆలోచన ఉందంటో ఈ మధ్యన సుప్రీంకోర్టు వారు కూడా ఒక తీర్పులో చాలా స్పష్టంగా భావ ప్రకటన స్వేచ్ఛని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడైతే మనం గనక గ్యాస్ స్టవ్ ని గనక గ్యాస్ ఎక్కువైనప్పుడు దాన్ని గనక సరైనట్టు లేకపోతే అది బద్దలయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఏదైతే చెప్పారో ఆ విధంగానే ఈ రోజున ప్రజలు ప్రవాహంలా కట్టలు తెంచుకుని ఆంక్షలను అధిగమించి మా యొక్క జనసేనాని యొక్క వారాహి యాత్రను విజయవంతం చేయటానికి, జనసేనాని యొక్క సందేశాన్ని, జనసేనాని యొక్క ఆ వారిచ్చే సందేశాన్ని ప్రజల మధ్యలో తీసుకుని వెళ్ళటానికి, అమలు జరపటానికి, ఆచరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అంటాకి అపూర్వమైనటువంటి, అమోఘమైనటువంటి నిన్న జగదాంబ వైజాగ్ లో జగదాంబ సెంటర్ లో పలికినటువంటి స్వాగతం, ఏర్పాటు చేసినటువంటి స్వాగత సత్కారాలు ఇవన్నీ చూస్తున్నట్టయితే ప్రభుత్వం యొక్క కుయుక్తి కాదు, అసూయ, ఆక్రోశం. ప్రభుత్వం ఏమీ చేయలేక ఏదో విధంగా మనసులో ఉన్నటువంటి కసిని తీర్చుకోవటానికి చేసేటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట ప్రయత్నం తప్ప అది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ విలువలకి, ఎందుచేతనంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం,
ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తన భావజాలాన్ని తన యొక్క సిద్ధాంతాన్ని ప్రజలకు తన ఏం చేయదలుచుకున్నామో చెప్పేటువంటి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి షరతులు విధించడం అనేది ఎంత అది ఎంత కేవలం కూడా వాళ్ళ యొక్క పైశాచికత్వానికి నిదర్శనం, వాటిలో ఉన్నటువంటి రాక్షసత్వానికి పైశాచికత్వానికి నిదర్శనం తప్ప ఆ ఆంక్షలు గాని అవి గాని ఏవి కూడా మా జనసేనాని యొక్క వారాహియతని అడ్డుపరచలేవు, జనసేనాని వారాహియతని ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేవు అనేది మీ ద్వారా అధికార పార్టీ వారికి తెలియపరచుకుంటూ ప్రజాస్వామ్యంలో ఇది ఎంత మాత్రం సహేతం కాదు, మంచిది కాదు, మీరు చేసినా ఎవరు చేసినా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిరక్షణకి రాజ్యాంగ డెమోక్రటీలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ విధంగానే ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ప్రభుత్వ పరిమితులకు లోబడే వారాహి యాత్ర పూర్తిగా దిగ్విజయం జరుగుతూ దిగ్విజయ యాత్రగా విజయ యాత్ర ఏదైతే అభివర్ణించామో ఆ విజయయాత్ర విజయ పరంపర కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఎన్ని ఆంక్షలు ఇంతకన్నా మరిన్ని ఆంక్షలు పెట్టుకున్నా సరే ప్రజాస్వామ్యాన్ని మీరే అపహాస్యం పాలవుతారు, రేపు ప్రజల్లో మీరే ఈ నిర్ణయానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజలు సరైనటువంటి తీర్పు ద్వారా ఓటు తీర్పు ద్వారా మీ బటన్ నొక్కుడికి ఓటు బటన్ ద్వారా తీర్పు చెప్తారన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అధికార పక్షానికి తెలియజేసుకుంటూ ఇలాంటి సంకుత చర్యలు రాక్షస చర్యలు దుర్మార్గ చర్యలు మానుకోవాల్సిందిగా మేము జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం తల్లి. ఓకే, మరి ఎందుకు ఈ కండిషన్స్ షరతులు పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు, షరతులు ఎందుకు విధిస్తున్నారు, నిజంగానే వైసీపీ సర్కార్ భయపడుతుందా, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నుంచి ఏం మాట్లాడతారు అనే ఈ విధమైన నిబంధనలు అనుసరిస్తుందా, వీటి గురించి